హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనం లోలోకి వెళ్తే ఈరోజు మీకు నేను ఏం చూపించబోతున్నానో నేనట్టు లోలో చెప్పాను. సో అది ఈరోజు చూపించబోతున్నాను అనమాట. అదేంటంటే మన అన్నవరం రోడ్ అనమాట. సో మీరు అన్నవరం వెళ్ళే ఉండి ఉంటారు, కానీ ఎవ్రీ టైమ్ మెయిన్ రోడ్లోనే వెళ్తారు. కానీ సార్, మీకు నేను కొత్తగా అన్నవరం రోడ్ చూపిస్తాను అనమాట. సో మనం హైవే నుంచి వెళ్తున్నప్పుడు లెఫ్ట్కి వెళ్తే అన్నవరం రోడ్ వస్తుంది చూసారా. సో ఆ రోడ్లోకి నేను ఎంటర్ అవుతున్నాను అనమాట. సో మనకి ఎంట్రన్స్లోనే ఆర్చ్ ఉంటుంది. ఇది మనకి టువర్డ్స్ రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు అనమాట. సో మనం ఎంటర్ అవగానే మనకి ఇలా డబుల్ రోడ్ ఉంటుంది అనమాట. సో డబుల్ రోడ్కి అలా ముందుకు వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకైతే కొన్ని రెస్టారెంట్స్ కనబడతాయి, ఇంకా దాబాలు కనబడతాయి. సో మనకి ఫుడ్ అనేది అక్కడ అరౌండ్ 10 o'clock వరకు దొరుకుతుంది నైట్. సో తర్వాత కొంచెం కష్టం దొరకటం. ఇంకా రైట్ సైడ్లో మనకైతే భారత్ పెట్రోలియం ఉంది. సో వర్షం పడింది నిన్నటి అయితే ఫుల్గా, కానీ ప్రజెంట్ అయితే వర్షం తగ్గిపోయింది. పైన మీరు ఆకాశం చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉందో. అంటే వర్షం పడి ఆగిపోయి స్కై బ్లూ వచ్చిందనమాట, చూడడానికి చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మన రైట్ సైడ్లో చూసుకుంటే మనకి నవరత్న సంథింగ్ ఏదో కొత్తగా పెట్రోల్ పెట్టారు, ఆ పెట్రోల్ బంక్ ఉందనమాట. సో ఇంకా మన రైట్ సైడ్లో బాగా అబ్జర్వ్ చేస్తే మనకి రెయిన్బో కనబడుతుంది, నాకైతే చాలా నచ్చింది. సో మీకు చూపించేస్తున్నాను రెయిన్బో. చూసారా రెయిన్బో చాలా బాగుంది కదా, చూడటానికి చాలా అందంగా ఉంది. సో మీరు కూడా రెయిన్బోని చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, మనం అన్నవరం కొండపైకి వెళ్ళాలంటే ఈ రూట్లోనే వెళ్ళాలి. సో ఇలా వెళ్తే మనం అన్నవరం కొండపైకి వెళ్తాం, అలా ఎలా వెళ్ళో కూడా చెప్తాను. సో కంగారు పడకుండా చూసేయండి. ఇంకా మనం వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని బిల్డింగ్స్ అయితే చాలా అద్భుతంగా కనిపించాయి నాకైతే, అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా రెయిన్బోని మాత్రం మర్చిపోలేకపోతున్నాను అనమాట, ఎగ్జైట్మెంట్ ఎక్కువ చూపించేస్తున్నాను మీకైతే. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది ఒక టెంపుల్ కాబట్టి ఎక్కువ విజిటర్స్ వస్తారు అండ్ భక్తులు వస్తారు కదా, డివోటీస్ వస్తారు, వాళ్ళ కోసం ఎక్కువ ఇక్కడ హోటల్స్ అనేవి ఉంటాయి. సో మీరు మ్యాక్సిమం ముందే బుక్ చేసుకోండి, ఫిల్ అయిపోతుంటాయి అన్నమాట, ఎక్కువగా ఫిల్ అయిపోతూ ఉంటాయి. సో ఇంకా మనం చూసుకుంటే ఈ రూట్లో మనకైతే, మీరు రోడ్ చూస్తున్నారు కదా ఇలాగే ఉంటుంది రోడ్డు, కొంచెం పాట్వాల్స్ నిండు ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా రైట్ సైడ్లో మనం ఒక హోటల్ చూస్తే వ్యూ వద్దరింది, నాకు చాలా నచ్చింది, అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. వ్యూ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఈ రోడ్ అరౌండ్ 4 kilometers ఉంటుంది, రైడ్ కూడా 4 to 5 kilometers చేశాను నేనైతే ఈ రోడ్ అంతా కూడా. సో ఇంకా మనం చూసుకుంటే మనకి ఇలా వెళ్ళేటప్పుడు లెఫ్ట్లోనే మనకి కొండపైకి దారి కనబడుతుంది, ఆ దారిని కూడా మీకు చూపిస్తాను, ఎలా వెళ్ళాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో కొండపైకి వెళ్ళే బ్లాక్ కూడా ఉంటుంది నైట్ టైము, ఆ బ్లాక్ కూడా నేను తొందరగా మీకు చూపిస్తాను. సో చూస్తారనుకుంటున్నా. ఇంకా మనకి రైట్ సైడ్లో చూసుకుని మనకి హోటల్సే కనబడుతున్నాయి. సో హోటల్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా పెద్ద ఆర్చ్ ఉంటుంది, ఇలా మనం పైకి వెళ్తాం అనమాట. మనం పైకి వెళ్ళాలంటే 50 rupees పే చేయాలి కార్ అయితే, బైక్ అయితే 20 rupees, ఆటో అయితే 30 rupees. సో ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది, అంటే లైక్ పార్కింగ్ ఫీ ఇంకా ఎంట్రన్స్ ఫీ అనమాట. సో దర్శనం ఫ్రీగా ఉంటుంది, తర్వాత పైకి అయినా మనం దర్శన టికెట్స్ తీసుకోవచ్చు. తర్వాత ఇంకా మనం చూసుకుంటే బస్ స్టాప్కి ఎంత దూరం చూసుకుందాం, బస్ స్టాప్కి అరౌండ్ ఒక 500 meters దూరంలో ఉంటుందన్నమాట ఈ రూట్ వచ్చేసి. మనకి బస్ స్టాప్ నుంచి కొండపైకి బస్సెస్ ఇంకా ఆటోస్ ఉంటాయన్నమాట, సో ప్రాబ్లం ఉండదు. సో ఇదిగోండి ఇదే మనకి స్టాప్ అనమాట, సో బస్ స్టాప్ అనమాట, మెయిన్ కాంప్లెక్స్ ఇదే. సో ఇక్కడ నుంచి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కొండపైకి. మనకి మ్యాక్స్ ఎక్కువ మంది వస్తే ఒక క్యాబ్ లేదా ఒక జీప్ లాంటి బుక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది పైకి వెళ్ళడానికి. ఇంకా మెట్ల మార్గం కూడా ఉంటుంది, సో మెట్ల మార్గం కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. మ్యాక్స్ చాలా చాలా బాగుంటుంది అనమాట, అందంగా ఉంటుంది రోడ్ అయితే. ఇంకా మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి రైట్ సైడ్లో హోటల్స్ రెస్టారెంట్స్ ఉంటాయి, తర్వాత అక్కడక్కడ కొన్ని కొన్ని షాప్స్ ఉంటాయి, అక్కడ బొమ్మలే అమ్ముతారనమాట. సో చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు షాపింగ్ని ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన బొమ్మలు తర్వాత కార్టూన్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. సో ఇక్కడ మనం లెఫ్ట్లో చూసుకుంటే మనకి చిన్న టెంపుల్లా ఉంటుంది, ఇది గోసాల అనుకుంటా. ఇక్కడ నుంచి మనకి మెట్ల మార్గం ఉంటుంది, ఇంకా ఇలా కొండపైన దిగుతాం అనమాట. ఈ లెఫ్ట్లో ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు నుంచి మనం కిందకు వస్తాం అనమాట, అంటే మనకి కొండపై నుంచి కిందకు వస్తాం కదా ఆ రూట్ అనమాట. ఇంకా ఈ 2 routes మనం దాటామంటే అన్నవరం దాటిపోయినట్టే, ఇంకా మనకి అన్నవరం ఊరు వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఒక డ్యామ్ వస్తుంది అనమాట, ఆ డ్యామ్ కూడా వెళ్తున్నాం మనకు కనిపిస్తుంది. ఇంకా మనం కొండపైన దిగుతాం కదా, దిగుతున్నప్పుడు కూడా మనకి కొండ రిజర్వర్ కనబడుతుంది అనమాట, చాలా చాలా బాగుంటుంది చూడటానికి. వ్యూ అయితే అదిరిపోతుంది డే టైంలో, నైట్ టైం అంత బాగోదులండి ఎందుకంటే కనిపిస్తుంది ఏమి కూడా. సో అందుకే మనం డే టైంలో ప్లాన్ చేసుకోవాలి దిగటం అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనకి కొండపైన కూడా చాలా హోటల్స్ ఇంకా లాడ్జెస్ కూడా ఉంటాయన్నమాట. సో మీకు కొండపైన తీసుకుంటే ఇంకా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా రైట్ సైడ్కి ఇలా వెళ్ళామంటే రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి 2 kilometers అండి రైల్వే స్టేషన్ అయితే. మీరు రైల్వే స్టేషన్ చూడాలనుకుంటే నా బ్లాగ్స్లో సింహాద్రి ఎక్స్ప్రెస్ బ్లాగ్ ఉంటుంది, సో ఎక్స్ప్రెస్ బ్లాగ్లో నేనైతే చూపించాను అన్నమాట అన్నవరం రైల్వే స్టేషన్ని. సో ఇంకా మనం బైక్ మీద మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే
ఇక్కడ సింగిల్ రోడ్ కాబట్టి వెహికల్స్ అనేవి కొంచెం స్పీడ్గా వస్తుంటాయి, ఇంకా బస్సెస్ కూడా ఎక్కువ స్పీడ్గా వస్తాయి అన్నమాట. సో చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా మీకు చెప్పాయి కదా ఒక డ్యామ్ వస్తుందని చెప్పేసి. సో ఆ డ్యామ్ వచ్చేసి మన లెఫ్ట్ సైడ్లో ఉంది. సో గేట్స్ కూడా ఉన్నాయి మనకి, టోటల్లో 5 గేట్స్ ఉన్నాయి. చూసారా గేట్స్ కనబడుతున్నాయి. సో అదే గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్కి అవతల పక్క రిజర్వేర్ ఉంటుందన్నమాట, చాలా చాలా బాగుంటుంది. నేను 2-3 టైమ్స్ కొండపైన చూశాను కానీ దగ్గరికి వెళ్ళలేదు, కానీ చాలా బాగుంటుంది, వెళ్ళాలి. వెళ్ళినట్టు ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాను. ఇంకా మనం చూసుకుంటే ఇంకా మనకి ఇంకా అనిపించు డైరెక్ట్గా ఇంకా హైవే ఎక్కేటమే. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్నాం హైవేకి. సో హ్యాపీగా వెళ్ళిపోవటమే. కానీ నేను వెళ్ళిన రోజు ఫుల్ వర్షం అనమాట, తడిచిపోయాను ఫుల్గా. ఇంకొక హైలైట్ ఏంటంటే లారీ వాళ్ళు ఫుల్గా బొరతలించారు, అదొక సెకండ్ హైలైట్ అనమాట. కొంచెం డిఫికల్ట్గా ఉంది డ్రైవ్ చేయడం, అయినా కూడా కష్టంతో తీసానమాట లాగ్ అయితే. ఎందుకంటే మనం మళ్ళీ ఎప్పుడు వస్తాం ఏంటో అని చెప్పేసి, అండ్ బైక్ మీద ఇటుపక్క రావడం రేర్ కదా. సో అందుకని చెప్పేసి నేను రిస్క్ చేసి రికార్డ్ చేస్తాను అనమాట. సో ఇంకా మనం చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మనం హైవే దగ్గరికి వస్తాం అనమాట. హైవే దగ్గరకు వచ్చేటప్పటికి మనకి కొన్ని కొన్ని బిల్డింగ్స్ ఇంకా రెస్టారెంట్స్ కనబడతాయి. మనకి అనవరంలో ఎక్కువగా ఉండే ఏంటంటే రెస్టారెంట్లు, తర్వాత హోటల్స్, అవే ఎక్కువ ఉంటాయి. మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తే మీకు అవే కనబడతాయి. సో ఇంకా మనం రైట్ సైడ్ చూసుకుంటే కొన్ని ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయండి. ఇంకా అక్కడ మెయిన్ ఏంటంటే ఫంక్షన్ హాల్స్ అనమాట, ఎందుకంటే మ్యారేజ్ అవుతుంటాయి కదా. సో మ్యారేజ్ అవటం వల్ల ఫంక్షన్ హాల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మనకి అన్నవరం కొండపైన కూడా కొన్ని ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. అక్కడైతే మనకి కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి, కానీ బాగుంటాయి అన్నమాట. కానీ మ్యాక్స్ అన్నీ ఒక దగ్గర ఉండేట్టు ప్లాన్ చేసుకోండి. లైక్ ఎలా అంటే కళ్యాణ్ అదే ఫంక్షన్ హాల్, ఇంకా పెళ్లి కొడుకు ఉండే రూము, తర్వాత ఫుడ్ అన్నీ ఒక దగ్గర ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సో వచ్చే వాళ్ళు ఇబ్బంది కూడా ఉంటారనమాట. సో మీకు క్లియర్ అవన్నీ అన్నవరం లాక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే హైవే దగ్గరకు వస్తాం అనమాట. సో ఆర్చ్ చూసారు కదా, ఇది మనకి ఎగ్జిట్ ఆర్చ్ అవుతుంది టువర్డ్స్ విశాఖపట్నం వెళ్తున్నప్పుడు. అదే మనం విశాఖపట్నం వచ్చాం అనుకోండి, ఇదే మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అవుతుంది అనమాట. కానీ ఆర్చ్ అయితే చూడడం చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి 4 రూట్లు ఉన్నాయి. ఈ రైట్లో 2 ఉన్నాయి చూసారా, అవి 2 రావడానికి, ఈ 2 వెళ్ళడానికి అనమాట. అంటే మనం హైవేలోకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోయి హైవేకి వెళ్ళిపోతాం. దీనికైనా ముందు వచ్చింది చూసారా, దానివైపు వెళ్తే మనం టువర్డ్స్ రాజమండ్రి వెళ్ళచ్చు. అది అటు నుంచి 2 ఉన్నాయి కదా, రాజమండ్రి వచ్చిన వాళ్ళు ఇంకా వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళడానికి అనమాట. సో క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి అలా 4 పెట్టారు. సో ఇదండి అన్నవరం. సో ఎలా అనిపించింది అన్నవరం రోడ్ అయితే? సో మ్యాక్స్ మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మీరు అన్నవరం మెయిన్ రోడ్లోకి పోయి తక్కువ వెళ్తారు, హైవే మీద వెళ్ళిపోతారు అనమాట. సో అందుకోసం మీకైతే ఈ అన్నవరం రోడ్ని చూపించాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ చివరిలో మీరు అబ్జర్వ్ చేస్తే బైక్ మీద త్రిబుల్స్ వెళ్తున్నారు, అలా అసలు వెళ్ళకండి. అండ్ బైక్ మీద ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరి చూసినందుకు. ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.